సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ఐదు ప్రధాన రహదారుల ద్వారా సామాన్య ప్రజల రాకపోకలకు రక్షణ శాఖ అనుమతించింది తక్షణమే ఈ రహదారులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సామాన్య ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాను చేసిన ప్రతిపాదనలు అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజా జీవనాన్ని సౌలభ్యంగా మార్చడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు జాతీయ భద్రత ప్రజల సౌలభ్యం అనే రెండు సున్నితమైన అంశాలు కావడంతో సమస్య సానుకూల పరిష్కారం ఆలస్యమైందన్నారు సికింద్రాబాద్తో పాటు దేశవ్యాప్తంగా మరికొన్ని కంటోన్మెంట్లలో ఏడు ప్రధాన రహదారుల ద్వారా రాకపోకలకు కూడా రక్షణ శాఖ అనుమతించింది ఈ మేరకు రక్షణ శాఖ ఉత్తర్వులను మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు కంటోన్మెంట్ల పరిధిలో భద్రతపరంగా ఉన్న రహదారులను తిరిగి ప్రారంభించడంపై రక్షణ శాఖ ఇటీవల ఒక కమిటీని నియమించింది కమిటీ సిఫార్సుల మేరకు ముప్పై తొమ్మిది రహదారులలో ప్రస్తుతం పన్నెండు రహదారులను రాకపోకలకు అనుమతించాలని నిర్ణయించింది